తూర్పు గోదావరి జిల్లా గోకవరం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ శంకర శ్రీభల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి అనంతరం కేక చేశారు. రాజశేఖర రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు. ఎంపీపీ శంకర శ్రీభల్లి వీరబాబు పేద మహిళలకి సుమారు 50 మందికి చీరల్ని పంచిపెట్టారు. అనంతరం నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన పనుల్ని వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆనంద ఉత్సాహాన్ని రేకెత్తించే పదవి ఏదైనా ఉందంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. రైతుల నుంచి యువకుల నుంచి మహిళల గురించి ఇక ఎన్ని చేసినా ఎంత చెప్పినా అంతా తక్కువే. ఈ శుభ సందర్భంలో ఆ మహనీయుల యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సమయంలో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పనంత ఒక్కసారి ఒక్క మాట రెండు మాటల్లో మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మరి మన స్థానిక మరి మాజీ డిప్యూటీ సభ్యులు ప్రస్తుత ఎంపీపీ గారు మనందరికీ కూడా మరి మహిళా స్థానంలో ఉండి మనందరం కూడా ఎంతో మన గౌరవించే వ్యక్తి మరి మన శ్రీవల్లి గారిని మొట్టమొదటిగా మాట్లాడుతున్న కోరుతున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారు చేసినప్పటి నుంచి కూడా ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నేను కలిసి పాదయాత్రలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా సరే కలిసి మాట్లాడినప్పుడు ఆయన పేరు పెట్టి సంబోధించి మరీ మాట్లాడేవారు. నాతో అంత మంచి అనుభవం ఉంది అంత నాకు. ఆయన ఈ రోజు లేకపోవడం మనందరం ఎంతో బాధపడవలసిన విషయం. అలాగే మన వాళ్ళ అబ్బాయి జగన్ గారు కూడా మనకి ఎన్నో పథకాలు ఇచ్చి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తూ మనందరికీ చేయూతనిస్తున్నారు. ఆయనకి మనం ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకోవాలని తెలియజేస్తూ సెలవు. మహానత రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. పేద ప్రజలు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి పేద పిల్లల కోసం ఫీజులు ఇయ్యే ప్రసిమెంట్, అలాగే వైద్యం అందుబాటులో లేదు, వైద్యం అందుకు ఎంతమంది చనిపోతున్నారని ఆదిక్ శ్రీ 195, అలాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి రైతుల కోసం రైతులు, అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదటి రోజునే ఉచిత విద్యుత్ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. ఆ మహనీయుడు అతని భగీరథుడు దైవస్వరూపుడు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదపద్మాలకు నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడు జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన అందరికీ అక్క జిల్లాలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన జీవించింది 60 సంవత్సరాలు. ఆయన పరిపాలన అందించింది మనకి 5 సంవత్సరాలు. అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రజల గుండెల్లో దైవంగా ఆయన చరస్థాయిగా మించిపోయాడు. ఈనాటికి కూడా ఆ మహానుభావుని మనం రోజు స్మరించుకుంటూ పూజిస్తున్నామంటే ఆయన ఎంత గొప్పగా ప్రజలను ఆదరించాడో ఒకసారి మనం చేసుకోవాల్సిందిగా ఆకోరుతున్నాం. ఇలా చూడు మనం